డౌన్లోడ్ పెట్టాను. అది ఆ వర్షన్ వచ్చేసి V4 వర్షన్, కన్మాస్టర్ ప్రో రూబీ V4 1470 జీపీని డౌన్లోడ్ పెట్టాను. డౌన్లోడ్ చేస్తుంది, నాకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే సార్, దిస్ ఈజ్ బెస్ట్ వాట్సాప్ క్రియేషన్ ప్రో. మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. ఇది స్కిప్. ఓకే, నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అయ్యి, కొత్తగా క్రియేట్ చేస్తే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకుని 16:9 ఎన్ని రేషియోస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ PNGs అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, చూసి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి, వాట్సాప్ క్రియేట్ చేయండి. ఓకే, ఇమేజ్ తీసుకున్నాను. ఇమేజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ క్లిప్స్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అండ్ గో టు చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో PNG సెలెక్ట్ చేసుకున్నాను. PNG చూసుకున్నాను, దీన్ని కూడా సెట్ చే మన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని సెట్ చేసుకుంటే కొంచెం జూమ్ చే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి జూమ్ లాక్కుని కొంచెం రివర్స్లో దాన్ని ఒక సైడ్కి ఎక్స్పాండ్ చేసుకుని సైడ్కి పెట్టుకుని ఎక్స్పాండ్ చేసుకున్నాను. ఓకే, తర్వాత ఇంకో మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దిస్ బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ మీరు బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియోలోకి వెళ్ళి ఒక PNG అనేది మనం తీసుకోవాలి. ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ మోడ్ APK, అది కైన్ మాస్టర్ యాప్ అండ్ ఈ PNGs అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. విత్ లింక్స్ సహా డౌన్లోడ్ చేసుకుని క్రియేట్ చేయండి. ఓకే, నేను ఈ PNG ఒక సెట్ చేసుకున్నాను. కావాల్సిన విధంగా ఓకే ఇలా సెట్ చేసుకుని మళ్ళీ మీడియాలోకి వెళ్ళి లేయర్స్లో మీడియాలోకి వెళ్ళి ఇంకో PNG తాజ్మహల్ PNG తీసుకున్నాను. క్లిక్ చేసి దాన్ని 3 ఐకాన్స్ మీద క్లిక్ చేసి సెట్ టు బ్యాక్ అని క్లిక్ చేసి సెట్ దీనిలోకి వెళ్ళి క్రాపింగ్ అని మాస్క్ ఎనాబుల్ చేసి ఫేదర్ అనేది 33-32 అలా సెట్ చేసుకోండి మనకి అవైలబుల్గా. అది తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాను. ఓకే, ఇంకా సరిగ్గా సెట్ అవ్వలేదు, మనకి కింద దించుకొని కొంచెం లాంగ్ ఉండేటట్టు. ఓకే, అలా సెట్ చేశాను. ఓకే, తర్వాత లేయర్స్లోకి మీడియాలోకి వెళ్ళి ఓకే ఇంకా జూమ్ లాక్కుని కొంచెం లాంగ్ సెట్ చేశాను.
ఎక్స్పాండ్ చేసుకున్నాను. తర్వాత లేయర్ మిల్లర్కి వెళ్ళి నా పిఎన్జీ అని నా ఫోటో పెట్ చేసుకుని కొంచెం ట్రాక్ మీద కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేశాను, చేసుకోండి, ఎక్స్పాండ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్కి, ఫుల్ వీడియోకి. ఓకే, లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోండి. బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఓకే, కేఎంపిఎన్జీస్ కావాలి, ఎఫర్ట్స్ కావాలని ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి. మనకి అవైలబుల్గా సెట్ చేసుకున్నాను. ఓకే, కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో పిఎన్జీ తీసుకున్నాను, నాదే తీసుకున్నాను. మీకు ఇక్కడ మీ ఫోటో కానీ ఇంకా ఇక్కడ ఫీమేల్ ఫోటో అయితే ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. సెట్ చేసుకుని ఫోటో సెట్ టు బ్యాక్ చేసి కొంచెం జూమింగ్ చేసుకుని క్రాపింగ్ చేసుకుని మాస్క్ క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకుని మాస్క్ ఎనబుల్ చేసి ఫేదర్ అనేది మీకు 30 ఫుల్ పెట్టి చేశాను. ఫుల్ పెట్టేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ అది కొంచెం జూమ్ లాగితే బాగుంటుంది. ఎక్స్పాండ్ చేసుకున్నాను. ఓకే, తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించుకున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం చూడడానికి డార్క్ అనిపించుకున్న. తర్వాత ఇంకో ఐఎమ్ తీసుకుని సెట్ టు బ్యాక్ చేసుకున్నాను. ఇంకో ఫైల్ తీసుకుని ఇంకో పిఎన్జీ ఫైల్ ఐఎమ్ బ్రోకెన్ అని సెట్ చేసుకున్నాను. ఓకే, మీడియాలోకి వెళ్ళి లేయర్ మీడియాలోకి వెళ్ళి నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవడానికి ఒక పిఎన్జీ ఒక సెట్ చేసుకున్నాను. జిప్ ఫైల్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను విత్ లింక్స్ సహా. కైన్ మాస్టర్ లింక్ అండ్ ఫొటోస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను, అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ స్టేటస్ విత్ లిరిక్ అల్లి క్రియేట్ చేసింది. మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. ఓకే, దాని ఒపాసిటీని తెచ్చుకుని క్లిక్ చే బ్లెండింగ్ ఆప్ కిందకి బ్లెండింగ్ ఆప్ స్క్రీనింగ్ ఆప్షన్ అప్లై చేయండి. ఓకే, మీడియాలోకి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ మీకు ప్రొవైడ్ చేస్తాను విత్ లిరిక్స్ అన్నమాట. గ్రీన్ స్క్రీన్ లిరికల్ ఎఫెక్ట్ ఇది సెట్ చేసి క్రోమకి అని ఎనేబుల్ చేసి ఈ మాస్క్ అవన్నీ ఎఫెక్ట్ అనేది సెట్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ అయితే కొంచెం డార్క్ మోడ్ వస్తుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్, విత్ కైన్ మాస్టర్ ద్వారా ఈ వాట్సాప్ స్టేటస్ మీకు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. బర్త్డే విషెస్ కానీ ఏమైనా యూట్యూబ్స్ అవన్నీ మీరు ఓన్గా క్రియేట్ చేసి పెట్టవచ్చు చాలా ఈజీగా. ఈ లింక్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఎనేబుల్ చేసి సెట్ చేసుకోండి. ఓకే, తర్వాత దీనికి క్లీన్ సెట్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మీకు ఆ లిరిక్స్ అనేవి కలర్ అన్నా చేంజ్ చేసుకోవడానికి కాంట్రాస్ట్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను, ఇదిగోండి ఆ లిరిక్స్ అనేవి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్ స్టేటస్ విత్ లిరికల్ వీడియో క్రియేట్ చేసిన బెస్ట్, ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, చూసారు.
చేశారు కదా ఫ్రెండ్ ఇలా మన అవుట్పుట్స్ అని ఎలా వస్తుంది మీకు అవుట్పుట్ కూడా సౌండ్ కలితే ఇది ఫ్రెండ్స్ మన అవుట్పుట్ ఎలా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్స్ ఫ్రెండ్స్ ఫైనల్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అన్ని లేయర్స్ స్కేర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి